శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఏడు కొండల వానికి ఏడైన తలలతో ఏడు కొండల వానికి ఏడైన తలలతో తీడులేని బంగారు మేనితో మెరసేటి తీడులేని బంగారు మేనితో మెరసేటి ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు
పై ఇంపుగా మోయుచు కుల పర్వత మూలెల్ల కుదురుగా నిలిపి ఇల నెల్ల తలలపై ఇంపుగా మోయుచు కుల పర్వత మూలెల్ల కుదురుగా నిలిపి జలరాశులను అవలీలగా తలదాల్చి వనరాజు తండ్రికి వరవాహనమ్మైన ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు సూరులలోన నిఖిల దేవతలందు ఇతడొక్కడే మేటి కలేరు సాతి నిత్య సూరులలోన నిఖిల దేవతలందు ఇతడొక్కడే మేటి కలేరు సాతి జలజాసను నీ కడు దీక్షతో మురిపించి బ్రహ్మోత్సవమున ఆదిశేషుని పైన తలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఏడు కొండల వానికి ఏడైన తలలతో తీడులేని బంగారు మేనితో నెరసేటి ఆదిశేషుని పైన తలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఆదిశేషుని పైన ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని నిత్యం నిరంతరం గోవిందనామాలతో ప్రతిధ్వనించే పరమ పావన పుణ్యధామమైనటువంటి వెంకటగిరులు నేడు ఆ దేవదేవుని యొక్క దివ్యమైన మంగళకరమైన రూపాన్ని దర్శించి ముగ్ధ మనోహర నీల మేఘ కోమల శ్యామల స్వరూప స్ఫూర్తి అయినటువంటి శ్రీనివాసమూర్తి ఈనాడు తనకు అంతరంగ భక్తుడు నిత్యసూరులలో ఒకడైనటువంటి ఆదిశేషుడు అవతరించినటువంటి దివ్యమైనటువంటి రోజుగా ఆ నాగుల చవితి అని సామాన్యుల భాషలో చెప్పుకునేటువంటి ఈ రోజున ఆ ఆదిశేషుని పడగల నీడలలో ఆ నవ్య నీల కోమల శ్యామల స్వరూపులు శ్యామసుందరుడు శ్రీనివాసుడు ఇరు ప్రక్కల శ్రీదేవితో భూదేవితో కలిసి ఏడు పడగల నాగేంద్రుడు ఆ ఆదిశేషుడు చక్కగా ఛత్రంగా అమరి తనకు సేవ చేస్తూ ఉంటే సర్వులను అనుగ్రహించే రోజు శ్రీశేష శైలేంద్ర శిఖావతంసం శ్రీ తింత్రిణీ కీటక గేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా చక్కని చిరునవ్వులు చిందించే చిద్విలాసుడు ఈ శ్రీనివాసుడు బంగారు రంగారు కాంతులతో వజ్ర కిరీట మాణిక్యాది ధగధగాయమానమైనటువంటి దివ్య దీహితులతో ఆ అద్భుతమైనటువంటి స్వరూపంతో వాత్సల్యాదభయ ప్రధాన సమయాదాత్ నిర్మాపణాత్ ఔదార్యాదహశోషణాదగణిత శ్రేయఃపద ప్రాపణాత్ సేవ్యః శ్రీపతిరేకజేవ జగత ఏతే అభవన్ సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కలిరాట్ పాంచాల్యహల్యా ధ్రువః అని ఆర్తత్రాణపరాయణుడు ఈ ఆనంద నిలయుడు ఎందరో భక్తులని అనుగ్రహించినటువంటి ఆ పరమపురుషుడు ఈనాడు ఈ నాగుల చవితి రోజున
ఆ శేషుడు తనకు చాలా ప్రియమైనటువంటి వాడు. పెద్ద శేషవాహనమని పిలుస్తాం మనం. ఏడు పడగలతో ఉంటాడు, ఏడు కొండల మీద ఉన్నటువంటి స్వామికి ఏడు కాండలలో ఆ తత్వాన్ని వివరించడానికి ప్రయత్నించాడు వాల్మీకి మహర్షి. ఏడు కాండలలో, ఏడు కొండలలో ఏదో ఒక రహస్యం ఉన్నది, ఉపనిషద్ రహస్యం ఉన్నది, మనలో ఉన్నటువంటి జ్ఞాన భూమికలు పైన అలాగా ఏ తత్వమైతే ఉన్నదో పరమానంద స్వరూపులు ఆ తత్వం ఇక్కడ సాకారమై పరమానంద ప్రదుడై ఇదిగో ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి రహస్య స్వరూపం నేనే అని తనంతట తానే బహిర్గతం తనను వ్యక్తం చేసుకొని భక్తులను అనుగ్రహించడానికి పరమ ప్రేమతో దిగి వచ్చినటువంటి వెంకట విభుని యొక్క దివ్య విలాసం ఇది. ఈ రోజున ఆ శేషుని యొక్క పడగల నీడలలో విహరించేటువంటి స్వామిని మనం శరణాగతి చేయాలి. పితరం మాతరం దానాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురువున్ రత్నాన్ని ధనధాన్యాన్ని క్షేత్రాన్ని చ గృహాన్ని చ సర్వధర్మాంశ సంత్యజ్య సర్వకామాంశ సాక్షరాన్ లోక విక్రాంత చరణౌ శరణంతే అవ్రజం విభో. స్వామి నీవే మాకు తల్లివి తండ్రివి, అన్నిటినీ భౌతికమైనటువంటి వాటిని నేను త్యజిస్తున్నాను అని భక్తుడు నిరంతరం ఆ భగవానుని సేవలో ఎలా ఉన్నాడో ఎలా ఉంటాడో ఒక అందమైనటువంటి స్వరూపంగా మనకు దర్శనమిస్తున్నాడు. ఏదో అద్భుతమైనటువంటి దివ్య రూపాన్ని ధరించినటువంటి స్వామికి నివాస శయ్యాసన పాదుక అంశుక ఉపధాన వర్షాతప వారణాదిభి శరీర భేదైస్తవ శేషతాంగతై యథోచితం శేష ఇతీరితో జనై అని స్తోత్రరత్నంలో యామునాచార్య స్వామి స్తుతిస్తాడు. ఆ శేషుడు మీ దంపతులకు నివసించే స్థలమవుతాడట. నివాసం పడుకునే శయ్య అవుతాడు, కాస్త శరీరాన్ని సంకోచింపజేసుకొని పాదుకలుగా మారిపోతాడు. పాము కదా పొర విడిచిన ఆ పొరను వస్త్రంలాగా సమర్పించగలడు. ఎండబారిన పడకుండా, వర్షానికి తడవకుండా పడగలు పట్టి ఛత్రంగా అమరిపోతాడు. చుట్టలు చుట్టుకొని తలగడలాగా ఉపయోగపడతాడు. ఇన్ని విధాలుగా నీకై సేవ చేస్తాడయ్యా, నీకే సేవ చేస్తాడు. నిత్యసూరులలో ఒకడుగా ఉండి నిరంతరం నిన్ను దర్శిస్తాడు. శేషుడు యథేష్ట వినియోగార్హం శేషశబ్దేన కథ్యతే అని ప్రసిద్ధి పొందిన ఆ అనంతుని మీద అర్ధాంగులతో ఒద్దికగా చేరి ఉన్న నీ వైభవము ఏమని స్తుతించాలి స్వామి? ఈ అందమైనటువంటి ఆ దేవదేవుని యొక్క సౌందర్య విరాజిత సుగుణాల వాళ్ళ శ్రీదేవి, ఆ మరొక ప్రక్కన భూదేవి, ఆహా వీరితో కలిసి ఎలా ఉన్నావయ్యా? తయా సహాసీన మనంత భోగిన ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని ఫణామణి వ్రాత మయూఖం వల్ల ప్రకాశమానోదర దివ్యధామని. ఆ శేషుని వైభవం ఎంతటిది! విజ్ఞానమా అనంతం, బలమా అప్రదృశ్యం. ఆ శేషుని పడగల మీద ఉన్నటువంటి మనుల కాంతి వలన దివ్య సింహాసనం ప్రకాశిస్తూ ఉంటే ఆ దేవేరితో ఉన్నటువంటి ఆ దేవదేవుని యొక్క సందర్శనం దర్శనీయం కదా. ఎంతటి స్థితి! అందుకనే ఆ శేషుడు తన మీద ఉండాలి అని వచ్చి ఇక్కడ తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసిన కారణం చేత ఈ కొండకు శేషాద్రి అని కూడా పేరు. ఆ పడగల ఫూత్కారాలు ఒకప్పుడు తిరుపతి పట్టణాన్ని బాధించేవిట. అందుకనే దానికి గరుడాయం ప్రత్యామ్నాయంగా నిర్మాణం చేశారు అని కూడా పెద్దలు చెబుతారు. కనుక ఆ ఆదిశేషుడు శేషాకృతిలో మనకు కొండ కనిపిస్తూ ఉంటుంది. పరోపకారం భగవత్సేవ పతంజలిగా దిగి వచ్చి వ్యాకరణాన్ని అందించాడు. వాక్కుని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ యోగం, శరీరాన్ని మనస్సుని ఇంద్రియాల్ని నియమించేటువంటి స్థితి యోగ సూత్రాలు అందించాడు. రామానుజ స్వామిగా వచ్చి తత్వాన్ని అందించాడు. ఇలా శరీరాన్ని మనస్సుని వాక్కుని కూడా పవిత్రీకరించినటువంటి అద్భుతమైనటువంటి ఆ దివ్యసూరులలో ఒకడు ఆ శేషుడు.
అట్టి శేషుణ్ణి స్మరిస్తే భక్తి వృద్ధి అవుతోంది, వికసిస్తోంది. అంతేకాదు మనం ఒకనొక రాజుకి స్వప్నంలో కనిపించి స్వామి స్వయంగా కోరుతాడు ఈ భుజదండములుగా కూడా ఆభరణాలుగా ఆభరణంగా కూడా ధరించాడు. ఎంతటి ప్రేమ! భగవంతుడి యందు అకుంఠితమైన అవిచాలితమైనటువంటి ఫలాపేక్ష రహితమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుంది ఆదిశేషుడి ద్వారా తెలుస్తుంది. అలాంటి ఆ ప్రేమ భక్తిని మనకందరికీ కూడా పంచడం కోసం ఈనాడు పెద్ద శేషవాహనం మీద, ఆ శేషవాహనాన్ని మనం చూస్తే అన్ని దిక్కులలో దిగ్గజాలు ఉంటాయి, ఆది కూర్మ ఉంటుంది, ఇంద్రాది దేవతల యొక్క ఆ వాహనాలు ఉంటాయి. ఇవి అంటే ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని 1000 పడగలతో వహిస్తాడట. 1000 పడగల 1000 నోళ్లతో కీర్తిస్తాడు పరమాత్మ వైభవాన్ని. అందుకనే మహాభారతంలో అద్భుతంగా కీర్తిస్తారు, బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్సరస్వతి సహిత మహీ మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతర మూర్తికి జలధిశాజి కృపాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఉదంకుడు స్తుతిస్తాడు నాగలోకానికి వెళ్ళి. వీరంతా కూడా కశ్యప సంతానం. ఈ సృష్టి ఆరంభంలో ఆ కశ్యప ప్రజాపతి వీరందరికీ జన్మనిచ్చాడు. సమస్తమైన సర్పాలు భారతీయమైనటువంటి సనాతనమైన ఆర్షధర్మంలో అన్నిటినీ మనం దైవస్వరూపంగా చూస్తాం, భౌతికమైన ఆకారం కాదు మనం చూసేది. దానికి ప్రధానంగా ఉన్నటువంటి సత్వాన్ని తేజస్సుని ఇచ్చే శక్తి ఏది? అది భగవచ్చక్తే. ఆ భగవచ్చక్తి లేకపోతే అంతా వృధాని. కాబట్టే సమస్తమైన జగత్తుకి మూలాధారమైనటువంటి ఆ పరమాత్మ యొక్క చైతన్య స్వరూపాన్ని సమస్త వస్తువులలో దర్శించేటువంటి ఆ యోగ దృష్టిని పొందిన మహర్షులు అన్నిటినీ కూడా సర్వ ప్రాణులు భగవత్ప్రీతికరమే. మనుషులు తానొక్కడే ఏదో గొప్పవాడు అనుకుంటాడు, కాదు కాదు, అది అహంభావాన్ని పెంచి పోషిస్తాడు. మనతో పాటు అన్ని ప్రాణులు కూడా ఉన్నాయి, అన్ని ప్రాణులు భగవత్ప్రీతికరమైనటువంటివి. స్వామి యొక్క వాహనాలు చూడండి, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవీ దేవతల యొక్క వాహనాలన్నీ కూడా మనుష్యులు తప్ప అందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అన్ని ప్రాణులలో కూడా అవి మాట్లాడలేకపోవచ్చు, కానీ వాటిలో ఉండేటువంటి భావం పరమాత్మకు తెలుస్తుంది. ఈ కొండ మీద అదుగో అశేషమైనటువంటి భక్త జనానీకమంతా విశేషమైన ఈ రోజున శేషవాహనం మీద ఆ తిరు వెంకటనాథుడిని దర్శించడం ఎంత అద్భుతం! ఈ అరణ్యాలతో, చెట్లతో, సముద్రాలతో, కులపర్వతాలతో, నీటితో నిండిన సరస్సులతో, నదులతో కూడిన భూమి యొక్క బరువుని ఎప్పుడు కూడా 1000 పడగల సముదాయంతో ధరించి సహింప సాధ్యం కాని విగ్రహం కలిగిన నారాయణునికి విడువక శయ్యగా ఉండి పాపాలని పోగొట్టే అనంతుడనే నాగరాజు మమ్మల్ని అనుగ్రహించుగాక అని మనం కూడా ప్రార్థిద్దాం. భక్తుని ద్వారా భగవంతుని యొక్క తత్వాన్ని గ్రహించాలి. అందుకనే భక్తుడిని ముందు పెడతాడు ఆయన, రే నాయనా భక్తుడి ద్వారా. అందుకనే ఆర్తత్రాణ పరాయణుడు ఆయన, ఆ పాదపద్మాలు ఆ పాదాలను ఆశ్రయించి అహల్య వీరంతా కూడా కాళీయుడు, వీరంతా కూడా తరించారు ఆ పాదముద్రలు పడితే. కాళీయుడు, నీకేం భయం లేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళవచ్చు అంటాడు శ్రీకృష్ణ భగవాన్.
వాహనారూఢ గోవింద గోవింద వెంకటాద్రి శేషుడి మీద అత్యంత వైభవంగా విహరించేటువంటి చిరునవ్వులు చిందించే చిద్విలాసుడైన ఆ శ్రీనివాసుని దక్షిణ బాణవీధిలోకి ప్రవేశించాడు. తిరుమలలో అణు అణువు అక్కడ నేల గాలి ప్రతి చెట్టు పుట్ట అన్నీ కూడా అనేక మంది భక్తులంతా అక్కడ ఆయా రూపాలలో ఉండి వాయు రూపంలో పృథ్వీ రూపంలో వృక్ష రూపంలో పరమాత్మను సేవిస్తూ ఉంటారు అని అనేక మంది భక్తుల యొక్క అనుభవం. ఆహా ఎంత సౌందర్యమయ్యా, ఈ దివ్య సౌందర్యాన్ని చూసి మోహించారు ఆనాటి గోపికలంతా కూడా. ఆ గోపికలంతా ద్వాపర యుగంలో వారిదే కదా రాజ్యం. ఈ కలియుగంలో కూడా ఎవరన్నా తయారవుతారేమో అలాగా స్వామిని మాకు ప్రధానంగా మేమే స్వామికి అన్నట్లుగా శ్రీదేవి భూదేవి అటు ఇటు నిలిచి స్వామి యొక్క దివ్యమైనటువంటి పరమానంద స్వరూపమైనటువంటి ఆ గోవిందుని యొక్క దివ్యముఖాల విందాన్ని నిరంతరం దర్శిస్తూ తన భక్తులైనటువంటి వారిని అనుగ్రహించేటువంటి తత్వం కలిగిన శ్రీవారి యొక్క దివ్య సన్నిధానంలో నిరంతరం నిలిచి ఉన్నారట. ఎంత ఆనందమయ్యా, నీ దివ్య రూపాన్ని ఒక్కసారి భావన చేస్తే స్ఫుర కిరీటాంగదహార కంఠిక మణీంద్ర కాంచీగుణ నూపురాదిభి రథాంగ శంఖాసి గదా ధనుర్వరై రసతులస్యా వనమాలయోజ్వలం. ఆభరణాలు ఆయుధాలు అన్నీ నీ అన్నానికి వన్నె పెడుతున్నాయే కదా, సర్వస్వామివని తెలియజేసే వైభవ ప్రకాశకమైనటువంటి ఆ దివ్య కిరీటం నున్నని గుండటి నీ భుజాలను ఆశ్రయించి ప్రకాశించే అంగదములు మెడలో క్రిందికి వేలాడే హారాలు కంఠానికి దగ్గరగా ఉండే కంఠిక శ్రీకి సమ ఉజ్జీగా వక్షస్థలం మీద ప్రకాశించే కౌస్తుభమనేటువంటి మణిరత్నం నడుము చుట్టూ వదులుగా వదులుగా వేలాడే కాంచీసూత్రం ఆ పాదాభరణాలు ఇవన్నీ అలంకారాలు కాబట్టి నీకు అందాన్ని తెచ్చాయి అందామా? కాదు కాదయ్యా, నీ దగ్గర చేరినవైనటువంటివి ఏవైనా నీకు అందాన్ని అందిస్తాయి కాబోలు. లేకపోతే శంఖ చక్ర కదా శాంగములు కూడా నీకు సౌందర్యాన్ని పెంపొందింపజేస్తున్నాయే. వీటన్నిటినీ మించినటువంటి ఆ వనమాల అదుగో స్వామి యొక్క దివ్యమైనటువంటి కర్పూర నీరాధనాలని అందరికీ దర్శింపజేస్తున్నారు అర్చక స్వామి. ఆ మంగళ నీరాధనాలని అందుకొని మనమంతా ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఆయనకు దూరము దగ్గర ఏమీ లేదు. అంతా మనం స్వామిని ఎంతగా భావన చేస్తామో భావనా మాత్ర సంతుష్టుడు, స్మరణ మాత్ర సంతుష్టుడు, భావగ్రాహి అయినటువంటి వాడు భగవానుడు నారాయణుడు ఆ శ్రీనివాసుడు. ఆజానులమ్మిని మాలా సర్వర్తు కుసుమోజ్వల మధ్యే స్థూల కదంబాఢ్య వనమాలేతి కీర్త్యతే అంటారు. మోకాళ్ళ వరకు వేలాడుతూ అన్ని ఋతువులకు చెందిన పుష్పాలతో కలిసి మధ్యన లావుగా రెండు ప్రక్కల సన్నగా ఉండే మాల తులసితో చేరి నీకెంత సౌందర్యాన్ని అందిస్తోందయ్యా. కన్నులు జిగేలుమనే అందాలు మనసు పరవశిస్తోందే అని మురిసిపోతారు ఆచార్యులు. అదిగో ఆ అద్భుతమైనటువంటి దివ్య సౌందర్యం, ఆ ఇన్ని పరమ సౌందర్యం ఎలాగ వచ్చిందయ్యా నీకు అంటే మా అమ్మ దగ్గర ఉన్నది అందువల్లనే నీకింతటి సౌందర్యము అంటారు వాగ్గేయకారులు అందరూ కూడా ఆ ఆదిశేషుడు. అందుకనే నిరంతరం నిన్ను వదలకుండా సేవిస్తూ ఉంటాడా. అది తపో విభూతి అమరాలుల బాధలు అందకుండగా నురగుల ఎల్ల కాచిన మహోర గణాయకుడు ఆనమత్సురాసుర మకుటాగ్రరత్న రుచి శోభిత పాదున కద్రి నందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు. అనంతుడు వాసుకి వీరంతా కూడా కద్రువ సంతానం కదా. గొప్ప తపస్సు చేత నాగులనందరినీ కూడా రక్షించాడు.
వంగి వంగి నమస్కరించే దేవతలు రాక్షసులు వారి కిరీటాల పైభాగంలో ఉన్న మనుల కాంతుల చేత ప్రకాశించే పాదాలు కలిగినటువంటి పార్వతీపతికి అలంకారమైన వాసుకి అనే సర్పరాజు మాకు అనుగ్రహం కలిగించుగాక అని నన్నయ భట్టు అద్భుతంగా కీర్తిస్తాడు ఆ నాగరాజు ఆదిశేషుడు. దేవ మనుష్య లోకముల దృమ్మరుచు విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు అపార విషోత్కట కోప విస్ఫురత్పావకతాపితాఖిల విపక్షులునైన మహానుభావులయ్యి మహానుభావులైన అవత కోటి ఘోర ఫణిరాజులు మాకు ప్రసన్నులయ్యడు. దేవతలు మనుష్యుల లోకాలలో తిరుగుతూ అధికమైన తేజస్సుతో పూజింపబడిన సామర్థ్యం పరాక్రమం కలిగిన వారు. కోపంతో ప్రకాశించేటువంటి అగ్నిలాగా అగ్నిచేత తపింపజేయబడిన సర్వశత్రువులు కలిగిన మహాత్ములు ఐరావత నాగవంశంలో అనేక మంది ఉన్నారు అని, అలా వారిలో గొప్పవారు ఈ ఆదిశేషుడు. అటు ఆదిశేషుడిని నిరంతరం అనుగ్రహించేటువంటి ఆ స్వామి, ఆ స్వామి యొక్క దివ్య సందర్శనం పరమభక్తులైనటువంటి వారి హృదయాల్ని పరవశింపజేస్తోంది కదా. ఆర్తితో ఎవరైతే స్వామిని వేడుకుంటారో వారందరికీ కూడా అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైకతాన శ్వేతల సమస్త వస్తు విలక్షణ అనంత జ్ఞాన ఆనందైక స్వరూపుడట. అట్టి పరమాత్మ ఆ శ్రేయస్పతి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు ఈనాడు తిరుమల నాలుగు మాడ వీధులలో విహారం చేస్తూ ఉన్నారు. దక్షిణ మాడ వీధిలో నుంచి పశ్చిమ మాడలోకి ప్రవేశించబోయే సమయంలో అక్కడ అనంతాల్వార్ ఇంకా మహాభక్తులు ఎందరెందరో అక్కడ స్వామిని వీర్తలంలో వీక్షిస్తూ ఉంటారు. ఆ ఆనందకరమైనటువంటి ఆ భక్త హృదయాలను పరవశింపచేసేటువంటి పరమానందుడు ఈ గోవిందుడు. ఆయన ఎంతటి గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు అంటే, స్వాభిమతానురూపైక స్వరూప అచింత్య దివ్య అద్భుత నిత్య నిరవధ్య నిరతిశయ ఔజ్వల్య సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యవనాది అనంత గుణ నిధి దివ్య రూప స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ సౌశీల్య వాత్సల్య మార్ధవ ఆర్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ. ఎంత అద్భుతంగా కీర్తిస్తారు. ఆ స్వామి యొక్క రూపాన్ని హృదయంలో ధారణ చేయటానికి ఈ దర్శనం మనకు పరవశాన్ని కలిగిస్తారు. మన శరీరంలో వెన్నుబాము అంటాం, అది యోగ స్థితితో దర్శింపజేశారు. ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు, ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు, అన్నిటానున్న అధికుడు, అన్నిటానున్న అధికుడు, ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు. ఆతుమకంతర్యామి స్వామి ఏతరినైనా నితడే, ఆతుమకంతర్యామి స్వామి ఏతరినైనా నితడే, పాతక శూరుడ పార శరీరుడు పూతన ప్రాణఘాతకుడు, పాతక శూరుడ పార శరీరుడు పూతన ప్రాణఘాతకుడు, పూతన ప్రాణఘాతకుడు. ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు,
ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు కరది రచనందా జంద ఎక్కడనైనా నితడే అక్కరది రచనందా జంద ఎక్కడనైనా నితడే ఉక్కిట లోకాలు పొంగుగా నించి మాదిక్కైనా పరదేవుడు ఉక్కిట లోకాలు పొంగుగా నించి మాదిక్కైనా పరదేవుడు మాదిక్కైనా పరదేవుడు ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు నేరమి నేరుపు నించా పెంచా నేరీతినైనా నితడే నేరమి నేరుపు నించా పెంచా నేరీతినైనా నితడే కారుణ్యనిధి వెంకట విభుడు మా చేరువై ఉన్న చెలువుడు కారుణ్యనిధి వెంకట విభుడు మా చేరువై ఉన్న చెలువుడు మా చేరువై ఉన్న చెలువుడు ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు అన్నిటానున్న అధికుడు అన్నిటానున్న అధికుడు ఎన్నటికెవ్వరికి తడే అన్నిటానున్న అధికుడు అన్నిటా అందమైనటువంటి నారాయణుని యొక్క దివ్య సౌరభాన్ని ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని అభివర్ణించే చక్కని గానం విన్నాను. అక్కడ చక్కని పాట వాగ్గేయకారుల హృదయాల నుంచి స్రవించినటువంటి అందమైన వెన్నెల వాక ఆ ఆనందాన్ని దుర్రుకునేటువంటి భక్త హృదయాలలో ఆ హృదయం అనేటువంటి వనంలో విహరించే వన విహారీ వనమాలి వెంకటేశ శ్రీనివాస శరణు శరణు అని ఈ కార్తీక మాసంలో చక్కని చిక్కని చిరునవ్వులు చెన్నెలు చిందిస్తూ వెన్నెలని కురిపించేటువంటి ఆ సూర్యునికి చంద్రునికి అగ్నికి అన్నిటికీ కాంతిని ఓజస్సుని తేజస్సుని వర్చస్సుని ప్రసాదించేటువంటి వాడిని నేనే అన్నాను. తత్తేజో యత్తేజో విద్ధి మామకమని తానే స్వయంగా బోధించాడు. అదిగో ఆవు నేతి యొక్క దీపాల కాంతిలో ఆ స్వామి మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ చక్కని శుభవేళ స్వామిని ఇలాగ దర్శించడం ఒక యోగ స్థితిని కూడా తెలియజేస్తోంది అన్నారు. మానవుని యొక్క మనస్సు చపలం చిత్తం, అది అట్టి చపల చిత్తాన్ని స్థిరీకరిస్తూ ఈ రూపంలోనే నీవు స్థిరంగా ఉండాలి అని మనస్సుని కట్టడి చేసేటువంటి భువనమోహన సౌందర్య స్ఫూర్తి శ్రీనివాసమూర్తి. ఆ రూపాన్నే మనం ఎప్పుడు కూడా ధ్యానం చేయాలి. ధ్యానం అనగానే మనకు యోగం గుర్తుకొస్తుంది, రోగాల్ని పోగొడుతోంది, త్యాగభావాన్ని వికసింపచేస్తోంది. భక్తి భావన రసహృదయులైనటువంటి ఆ పరమ భాగవతోత్తముల యొక్క హృదయం
విరివిప్పిన నెమలిలాగా నాట్యం చేస్తోంది. ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన రూపాన్ని ధ్యానిస్తూ యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి అనేటువంటి 8 విభాగాలతో కూడినటువంటి అష్టాంగ యోగ స్థితిని చాలా సులభంగా భక్తులు పొందేస్తారట. ఆ చిత్తాన్ని నిలపడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు యోగులు. ఇదిగో మనకు శుభాశ్రయం, ఆ శంఖచక్ర ససంఖచక్రం, సకిరీట కుండలం, సపీత వస్త్రం, అదిగో తన పాదాలని ఆశ్రయించమని చెప్పకనే చెప్పేటువంటి స్వామి. ఆ శ్రీదేవి ఆమె మనకు భక్తిని ప్రసాదిస్తే భూదేవి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందిట. జ్ఞానస్వరూపిణిగా మరీచి మహర్షి తన విమానార్చన కల్పనలో భూదేవిని స్తుతిస్తాడు. అలా శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి స్వామి పరమధర్మస్వరూపుడు శ్రీరామకృష్ణామృత రమ్యరూపమని భక్తులు భావిస్తారు. ఆయా యుగాలలో ఏ విధంగా ఏ దుష్ట శిక్షణ ఏవేవో చేశాడు, కానీ ఈ యుగంలో అందరినీ కూడా అనుగ్రహించడం కోసం దిగి వచ్చారు. మాయావి పరమానందం త్యక్వా వైకుంఠోత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని పురాణాలు మనకు చక్కగా స్పష్టం చేస్తాయి. ఈ స్వామి పుష్కరిణీ తీరంలో విహరించే స్వామి అదిగో ఆ తమస్సుని పోగొట్టి తమసోమ జ్యోతిర్గమయా అన్నట్లుగా పరమ జ్యోతిస్వరూపుడుగా మనకు దర్శనమిచ్చేటువంటి ఆ స్వామిని నిన్ను మనస్సుతో వేడుకొన్నాం, ఓ వెంకటపతి నీ చరణాలే సద్గతి అని భక్తుల హృదయాలు మొగ్గ విలిసినటువంటి కమలంలాగా ఆ తేజస్సుతో ఉంటే ఆ ప్రణవస్వరూపుడుగా మన హృదయాలలో ప్రతిష్ఠించుకోవాలి. అకార ఉకార మకారాత్మకమైనటువంటి ఆ ఓంకార స్వరూపుడు ఆ శ్రీనివాసుడు. ఆ ఓంకారాన్ని మన హృదయంలో ఎప్పుడైతే చక్కగా ఆ ప్రణవాన్ని జపిస్తామో ఆ ప్రణవస్వరూపుడైనటువంటి పరమాత్మ ఎల్లప్పుడూ కూడా మనని కాపాడుతూ ఉంటాడు. ఊర్ధ్వపుండ్రాన్ని ధరించడం నుదుటన శంఖచక్రధారి అయినటువంటి ఆ స్వామిని స్ఫురణకు తెచ్చేటువంటి అద్భుతమైన స్వరూపం. ఆ వెంకటపతిని మనసారా ధ్యానం చేస్తే ఏ విధంగా మన శరీరంలో షట్చక్రాలకు పైన ఆ సహస్రారంలో ఉండేటువంటి ఆ పరమాత్మ, ఆ పరమాత్మని యోగులు ఎలాగైతే జాగరణ చేసి ఏ విధంగా ఆ సహస్రాల కమలంలో స్వామి యొక్క రూపాన్ని లంబికాయోగంతో అమృత ధారల్ని అందుకుంటారో ఇక్కడ అప్రయత్నంగా మనకు ఈ 1000 వికసించినటువంటి హృదయ కమలంలో ఆ దేవదేవుని యొక్క ఆ ఆదిశేషుని పడగల నీడలలో విహరించే శ్రీవారిని మన హృదయంలో ధారణ చేస్తే ఆ అమృత స్రోతస్సు మనలో ప్రవహిస్తోంది. అందుకనే అంటారు, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య గురుస్త్వమేవ త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. నీవే తల్లివి తండ్రివి బంధువు గురువి, త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ మా సర్వస్వం ధనం అన్ని విద్య అన్నీ నీవేనయ్యా. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయానని మనం వేడుకొందాం గోవింద. ఆదిమ పురుషుడచ్యుతుడ చరుడనంతునవలుడు ఆదిదేవుడే తడిపో హరి శ్రీ వేంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చరుడనంతునవలుడు ఆదిదేవుడి
అచ్యుతుడ చలుడనంతుడ మలుడు ఆది దేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడు అచ్యుతుడ చలుడనంతుడ మలుడు ఆది దేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు కసమంటిన రూపము సరుగన భూమింతయునొక చరణమున గొలిచి అరుదుగ బలి మద మడపగన కసమంటిన రూపము సరుగన భూమింతయునొక చరణమున గొలిచి పరగిన పాదాంగుటమున బ్రహ్మాండమున నిలచిన పరమాత్ముడి తడెపో పతి శ్రీ శేషుడు పర్యంకముగా ధారుణియును సిరియును పాదములొత్తగను చేరువతను బ్రహ్మాదులు సేవ్యూపగ చెరువదడి నారాయణుడి తడే ఉన్నత వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడ మలుడు ఆది వెంకటాద్రి వైభవం అనంతమైనటువంటిది. ఎన్నో కోట్ల సంవత్సరాలుగా తపస్సులు చేసేటువంటి మహర్షులు, యోగులు, మహాత్ములు, జ్ఞానులు వారందరికీ కూడా లభ్యం కాని మహా అదృష్టాన్ని ఈ కలియుగంలో ఉన్నటువంటి జనులకు అనుగ్రహించాలి అని సంకల్పించాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి కామితార్థ ప్రదుడైనటువంటి దేవదేవుడు. అట్టి స్వామి ఇతర యుగాలలో లేనటువంటి ఒక గొప్ప విశేషం గోవిందానంటే చాలు. ఆ గోవింద నామానికి అనేక అర్థాలు. గో అంటేనే 18 దాదాపు అర్థాలు. ఆ వేదాల చేత తెలియబడేటువంటివి పరమాత్మ, ఈ భూమికి అధిపతి అయినటువంటి వాడు, గోవులకు అన్నిటికీ కూడా అధిపతిగా వేదాల చేత తెలియబడేటువంటి ఆ పరమపురుషుడు పరమాత్మ. ఈనాడు మనకు ఈ 7 కొండలలో విహరిస్తూ 7 పడగల నాగరాజు అయినటువంటి ఆదిశేషుడు పడగల నీడలలో విహరించే స్వామిని జిష్వేకి తజకే శవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్త్యయాచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్చాంఘ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాల తులసీ
మూర్ధన్న మాధోక్షజం. కులశేఖరుల వారు అంటారు, తనని తానే ఒక ప్రయత్నం చేసి మన మనస్సుని, ఇంద్రియాలను ఏ విధంగా పరమాత్మకు అభిముఖంగా మరల్చి ఏ విధంగా మనం ఆయన అనుభూతిని పొందాలో చక్కగా చెప్తూ ఉన్నారు. ఓ నాలుక, నీవు ఆ వెంకట విభుని, ఆ కేశవుని, ఆ నారాయణుని యొక్క గుణగణాలను కీర్తించు. మనకు అపారమైనటువంటి వాంగ్మయం ఉన్నది. 400,000 శ్లోకాలతో 18 పురాణాలు వ్యాసనారాయణుడు ఇచ్చాడు. 24,000 శ్లోకాలతో శ్రీమద్ రామాయణాన్ని ఇచ్చాడు అభిజ్ఞుడైనటువంటి వాల్మీకి మహర్షి. సపాద లక్షాత్మకం అంటారు మహాభారతం. ఇవన్నీ కలిపితే 525,000 శ్లోకాలకు పైబడి ఉన్నాయి. ఇవన్నీ కల ఇవన్నిట్లో వీటన్నిటిలో కూడా ఆ భగవతత్వం విశదీకరించబడి ఉన్నదే. కాబట్టి వాటిని చదువుతూ ఉంటే ఆయన గుణగణాలు ఏమిటో తెలుస్తాయి. మనసా, భగవంతుని నిరంతరం స్మరణ చెయ్యి. ఈ మనస్సు చాలా చిత్రమైనది. ఇది ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటుంది. మన ఆలోచనలన్నీ కూడా అదిగో భగవంతుని వైపే నడవాలి. అందుకనే ఆల్వారాదులు 4,000 పాసురాలు అందించారు. వాగ్గేయకారులు 32,000, అన్నమయ్య 3,5,00,000, పురంధరదాసు 24,000, త్యాగరాజు, ఇలాగా ఆ వాగ్గేయకారులు మహానుభావులు. వారి కృతులు, వారి పాటలు చక్కగా అవగాహన చేసుకుంటే ఈ వెంకటపతి వైభవం తెలుస్తుంది. మనస్సుకి అది అలవాటు చేయాలట. మరుగవో మరుగవో మనసా, హరినామమే కడు ఆనందకరము అంటాడు అన్నమాచార్యుల వారు. ఈ మనస్సుకి ఆ హరినామాన్ని అలవాటు చేయాలి. చేతులకు చెప్తున్నాడు, హస్తద్వయమా శ్రీధరుణ్ణి అర్చించు. ఇది కాయికం, శరీరంతో చేసే పని. ఆ తులసి పుష్పాలతో స్వామిని చక్కగా ఒక కురువరపు నమ్మి ఆ కుండలు తయారు చేస్తూ వాటితోనే పుష్పాలు చేసి వేశారట. దానికే ఎంత పొంగిపోయాడు. తనకు మామగారు, తనకు భక్తుడు, ఎన్నో రకాలు సేవలు చేసినటువంటి ఆ తొండమాన్ చక్రవర్తికి కూడా ఇవ్వనటువంటి మహద్భాగ్యం ఇచ్చాడు. ఎంత భక్త ప్రియుడు. కాబట్టి చేతులతో ఆయన్ని అర్చించాలి, నాలుకతో ఆయనను కీర్తించాలి, ఆయన గుణగణాలు. మనస్సుతో నిరంతరం ఆయన చింతన స్మరణాదులు చేయాలి, చేతులతో ఆయన్ని అర్చించాలి. కన్నద్వయమా అచ్యుతిని కథలే విను. ఏవేవో కబుర్లు వినటం కాదు, ఆ భగవత్కథాశ్రవణం. దానితో తరించాడు పరీక్షిత్. 7 రోజుల్లో చక్కగా స్వామి యొక్క దివ్య వైభవాన్ని విన్నాడు. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చాధ్యేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముష్యంతి యత్ సూరయ తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి అని మహానుభావులు మనలందరినీ కూడా కలుపుకొని ఎవరిని ఎలాగ ధ్యానించాలి. ఈ సమస్తానికి ఆధారమైనటువంటి వారు బ్రహ్మాది దేవతలని కూడా అనుగ్రహించిన వారు, వారికి వేదాన్ని ప్రసాదించినటువంటి పురుషోత్తముడు ఆ స్వామి యొక్క దివ్య వైభవం. ఓ నయనములారా శ్రీకృష్ణుని, ఆ శ్రీమన్నారాయణుని, ఆ వెంకటాద్రి వాసుని యొక్క దివ్య మంగళ రూపాన్ని కనులారా చూడటం. అదిగో నక్షత్రహారతిని సమర్పిస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవులు 27 నక్షత్రాల్లోకే వస్తారు. అందుకనే ఆగమశాస్త్రాన్ని అందించినటువంటి మహర్షాదులు ఈ నక్షత్రహారతిని చూపించారు. జ్యోతిష శాస్త్రరీత్యా ఉన్నటువంటి, అంటే సర్వమానవులు కూడా ఆ శ్రీవారి దివ్యానుగ్రహం కలిగేట్లుగా ఈ హారతిని సమర్పించారు. ఓ పాదద్వయమా శ్రీహరి ఆలయానికి వెళ్ళమని కులశేఖరుల వారు నిర్దేశిస్తున్నారు. అదిగో ఆ స్వామి పుష్కరిణి వైకుంఠం నుంచి దిగి వచ్చింది. స్వామితో పాటు ఈ పుష్కరిణి కూడా, ఆ పుష్కరిణికి కూడా
చక్కగా పుష్పాలని అర్పించి హారతి సమర్పిస్తున్నారు. కోనేటమ్మ అని అందమైనటువంటి కీర్తన అన్నమయ్య ఈ కోనేటి మీద కూడా వ్రాశారు. అదుగో స్వామివారికి ఇచ్చే సమయంలో అక్కడ కూడా ఆ నీరాజనం సమర్పణ చేస్తూ ఉన్నారు. ఈ పాదపద్మాలని అలంకరించి ఉన్నటువంటి తులసిని ఆఘ్రాణించు, ముకుందుని పాదపద్మాల మీద ఉన్నటువంటి ఆ తులసిని ఆఘ్రాణం చేయడం ద్వారా ఆ ముక్కు సార్థకం అవుతోంది. అదిగో సరస్వతీ నది ప్రార్థిస్తే ఆ స్వామి ఈ అనుగ్రహాన్ని ఇచ్చాడట. అందుకనే ఈ స్వామి పుష్కరుని మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున ముక్కోటి మరుసటి రోజున ఈ మార్గశిర శుద్ధ ద్వాదశి ఇక్కడ ఈ స్వామి పుష్కరునికి అత్యంత వైభవం అన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి సర్వతీర్థాలు కూడా ఇక్కడికి వస్తాయిట ఆ ఒక్కరోజు. చక్కగా విశేషం అన్నారు. ఏకాదశి స్నానం సద్గురో పాదసేవనం, ఈ స్వామి పుష్కరుని స్నానం ఇవన్నీ కూడా దైవానుగ్రహం వల్లనే, స్వామి అనుగ్రహం వల్లనే జరుగుతాయి. కాబట్టి శిరసా శ్రీమన్నారాయణుని నమస్కరించు అని భక్తుని యొక్క ప్రవృత్తులన్నీ కూడా భగవత్ సంబంధంగానే ఉంటాయి, ఉండాలి. ఉన్నప్పుడే మానవ జీవితం సార్థకమవుతోంది. అందువలనే ఈ ఆలయ వ్యవస్థ అనేటువంటిది అందుకే వచ్చింది. మహర్షులు రూపకల్పన చేసినటువంటి చక్కని వ్యవస్థ ఈ ఆలయం. ఈ ఆలయంలో పరమాత్మ అర్చారూపుడై మనం అర్పించేటువంటి సేవలన్నింటినీ కూడా స్వీకరించి మనకు అశేషమైనటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించి మనల్ని అనుగ్రహిస్తాడు అని ఎందరో భక్తుల యొక్క అనుభవాలు. కొన్ని కోట్ల హృదయాలలో కొలువుదీరిన కొండల కోనేటి రాయిని యొక్క దివ్యగాథలను వింటే ఒళ్ళు పులకరిస్తోంది. ఆనందాశ్రువులు జాలు వారుతాయి. ఆ పరమానందుడైనటువంటి ఆ గోవిందుని యొక్క దివ్యమంగళ రూపాన్ని కనులున్నందుకు సార్థకంగా నిరంతరం దర్శిస్తూ హైమౌర్ధ్వపుండ్ర మజహన్మకుటం సునాసం మందస్మితం మకర కుండల చారుగండం అనంతాల్వారు గారు సాయించినటువంటిది అది. ఈ తెల్లని ఊర్ధ్వపుండ్రాలతో నిరంతరం ఆ చిరునవ్వులు చిందించేటువంటి స్వామి యొక్క దివ్య ముఖార విందాము నేను ఎప్పుడు దర్శించాలి అని అన్నారు. గండస్థలం మకర కుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం అని పూర్వాచార్యుల యొక్క భావాలను మనం చక్కగా విచారణ చేయాలి. భావుకుడైనటువంటి భక్తుడు రసహృదయుడైనటువంటి వానికి ఆ పరమాత్మ ఆ హృదయ గుహలో ఉన్నాడు అని ఉపనిషత్తులు మనకు చెప్తాయి. ఆ ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి రహస్య రూపము ఆ రహస్య పరబ్రహ్మ ఇక్కడ మనకు దర్శనమిస్తూ చక్కగా తన పాదాలని ఆశ్రయించమని పరోక్షంగా సూచిస్తూ అలాగ ఆశ్రయించినట్లయితే ఈ మీకు కలిగేటువంటి కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా అవి ఒక సముద్రంలాగా మీరు భయపడిపోతే మీకేం బెంగలేదు. ఇదిగో మోకాళ్ళలోతే వస్తోంది అని ఒక చేతిని అలాగా స్పృశిస్తూ మోకాటిని మరొక చేతితో తన పాదాలను ఆశ్రయించమని సూచించేటువంటి శంఖచక్రధారి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుని యొక్క ఆ దివ్య సౌందర్యాన్ని ఎంతసేపు అతృప్త్యామృత రూపాయ అని స్మరిస్తారు ప్రతివాది భయంకర అన్నన్ స్వామి. ఎంతసేపు చూసినా తృప్తి కలగదట, తనివి తీరదు, తృప్తి కలగదు. నీ రూపాన్ని చూస్తుంటే స్వామి గోవింద అని భక్తులు నిరంతరం ఆ గోవిందుని మనస్సులో ధ్యానిస్తూ ఆనందంతో పులకరిస్తారు. అదుగో ఆ కుంభహారతిని వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పినట్లుగా త్రిభ్రమణ పూర్వకంగా ప్రణవ పురస్సరంగా సమర్పణ చేస్తున్నారు గోవింద.
దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవర్ధనోధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద.